కోటప్ప కొండ తిరణాలకి ఈ మూడు జిల్లాల్లో కృష్ణా, గుంటూరు, ఒంగోలు జిల్లాల్లో ఇంత పెద్ద తిరణాల కోటప్ప కొండలోనే జరుగుతుంది. దాదాపుగా 10 లక్షల పైగా ఈరోజు ఒక్కరోజు మాత్రమే వచ్చి సందర్శించుకుంటారు శివుడిని. ఈ మహాశివరాత్రి రోజు, ఈ మహాశివరాత్రి రోజు అందరికీ, భక్తులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనందంగా ఉండాలి. అటు రైతులు కానీ, అటు మహిళలు కానీ, అలాగే విద్యార్థులు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనందంగా ఉండాలి. అలాగే రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం కూడా గ్రోత్ కూడా బాగుండాలని చెప్పి ఆ శివుడిని కోరుకుంటూ, అందరికీ కూడా ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, అన్ని విధాలుగా కూడా ఈ శివరాత్రి సందర్భంగా కొడపకుండా అన్ని విధాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకటో రెండో ఇబ్బందులు జరుగుతాయి, ఎందుకంటే ఒక్కరోజు 10 లక్షల మంది ఎంటర్టైన్ చేయటువంటి కొద్ది కష్టమైన విషయమే. అయినా కానీ సాయి శక్తులుగా, అటువైపు అధికారులు కానీ, ఇటువైపు పోలీసులు కానీ అందరం కూడా కలిసి చేస్తూ ఉన్నారు. చేస్తున్న దానికి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా కూడా మంచిగా దర్శనం చేసుకుని వెళ్ళే పరిస్థితి ఈరోజు కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది కింద నుంచి పైదాకా. అలాగే భోజనాల గురించి కానీ, అలాగే మంచినీళ్ళ గురించి కానీ అన్ని విధాలుగా కూడా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బస్సులు కూడా కింద నుంచి పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అన్ని విధాల సదుపాయాలు కల్పించడం జరిగింది. ఒకటో రెండో అటు కొద్దిగా ఇబ్బంది కలిగితే కొద్దిగా వచ్చిన సందర్శకులు, కొద్దిగా భక్తులు కొద్దిగా మమ్మల్ని మన్నించాలని కోరుకుంటూ సెలవిస్తున్నాం. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.